नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकन नित्य जीवित अन्नी रकल दृष्टिदोषाल तोगींपजेसा की इंटर मुं भाग में एला प्रत्येक चित्रपटा एर्पट्ट परशील प्रधानमंत्री पुष्य बहु पंचमी त्यागराजस्वा आराधन को संबंधी रोजुटी त्यागराजस्वा वारी चित्रपटा की नमस्कार चुस्कोट द्वारा आ चित्रपट दीपा वैली संगीतपरम नाट्यपरम कल प्रारंभ द्वारा विशेषमैना शुभ फलिताल सिद्धिंपजेस अलागे नित्य जीवित अन्नी रकल दृष्टिदोषाल तोगींपजेस की इंटर मुं भाग में प्रत्येक चित्रपटा एर्पट्ठे अदे कीर्ति मुखुड़ चित्रपटम कीर्ति मुखुड़ चित्रपटा की संबंधी विशेषमैना कथन महाभागवत गजेन्द्र मोक्ष जी महाभागवत गजेन्द्र मोक्ष गजेन्द्रुड़ श्रीमन्नारायण मूर्ति प्रार्थ्चनपुर श्रीमन्नारायण मूर्ति शंख चक्राल विचिपे लक्ष्मीदेवी तो कूड़ा चपकड़ा परुगु परुगुना भूलोका वच्ची गजेन्द्रुण्णि रक्षिंचाड़ अयिते आ समयंलो गजेन्द्रुडि कालिनि पट्टुकुन्नटुवंटि मोसलि पेरु मकरध्वजुडु श्रीमन्नारायण मूर्ति गजेन्द्रुण्णि रक्षिंचिनप्पुडु मकरध्वजुडनेटटुवंटि आ मोसलि श्रीमन्नारायण मूर्ति तो स्वामी नेनु चेसिनटुवंटि अपराधं एंटि नेनु चेसिनटुवंटि तप्पु एंटि నీటిలో లో సంచరించే నాకు ఏనుగు కాలు పట్టుకునేటటువంటి అధికారం ఉంది కదా అని శ్రీమన్నారాయణ మూర్తిని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణ మూర్తి చిరునవ్వులు చిందిస్తూ నీ ప్రశ్న నాకు ఎంతగానో నచ్చింది కాబట్టి ఇక నుంచి ప్రతి గృహం ముందు భాగంలో నీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని మకరధ్వజుడనేటటువంటి ఆ మొసలికి శ్రీమన్నారాయణ మూర్తి వరం ఇచ్చాడని మనకు భాగవతంలో చెప్పడం జరిగింది. అందుకే మనం విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సంబంధమైన ఆలయంలో స్వామివారికి వెనుక భాగంలో మకర తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మకర తోరణం మధ్యలో ముసలి ఆకారంలో ఒక రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ రూపమే మకరధ్వజుడు అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఆ మకర తోరణాన్ని విష్ణు సంబంధమైన ఆలయంలో మనం దర్శనం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రీమన్నారాయణమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మకరధ్వజుడినే ప్రతి ఇంటి ముందు భాగంలో కీర్తిముఖుడు అనే పేరుతో చిత్రపటంగా ఏర్పాటు చేసుకోవాలని సంప్రదాయం మనకు తెలియజేసింది. కాబట్టి ఆ కీర్తిముఖుడి చిత్రపటాన్ని ఆ మకరధ్వజుడి చిత్రపటాన్ని ఇంటి పైభాగంలో గుమ్మం ముందు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎలాంటి తీవ్రమైన నరఘోష ఉన్నా సరే ఎంత తీవ్రమైన అంతఃశత్రు బాధలు ఉన్నా సరే ఆ నరఘోష దృష్టిదోషం అంతఃశత్రు బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా దృష్టిదోషాలను తొలగింపజేసుకోవటానికి ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టాలి. అయితే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో బూడిద గుమ్మడికాయ కడితే దృష్టిదోషాలను తొలగింపజేసుకోవచ్చని కూడా శాస్త్రాల్లో మనకు చెప్పడం జరిగింది. బూడిద గుమ్మడికాయకి సంబంధించి ప్రధానంగా మూడు నియమాలు పాటించాలి. మొదటి నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయ దృష్టిదోష నివారణ కోసం ఇంటి ముందు కట్టేటప్పుడు దాన్ని నీళ్లతో కడగకూడదు. కేవలం దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తొడిమ పట్టుకొని పైకి లేపకూడదు. అప్పుడు బూడిద గుమ్మడికాయలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. మూడో నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తిప్పి పట్టుకోకూడదు. దానివల్ల కూడా శక్తి తగ్గిపోతుంది. బూడిద గుమ్మడికాయ సంబంధించి ఈ మూడు నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే దృష్టిదోషం పోగొట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి ముందు భాగంలో కట్టాలి. అలా ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి ముందు భాగంలో కడితే బూడిద గుమ్మడికాయ కట్టడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ అమావాస్య రోజు ఇంటి ముందు భాగంలో కడితే చాలా మంచిది. వారాల పరంగా బుధవారము శనివారము కడితే చాలా మంచిది. అలాగే బూడిద గుమ్మడికాయ ప్రాతకాలంలో ఇంటి ముందు కడితే చాలా మంచిది. సాయంకాలము రాత్రి సమయాల్లో కంటే ఎప్పుడైనా సరే దృష్టిదోషాలు తొలగింపజేసుకోవాలంటే బూడిద గుమ్మడికాయ ప్రాతకాలంలో ఇంటి ముందు కట్టాలి. ఇలా బూడిద గుమ్మడికాయకి సంబంధించి నియమాలు పాటిస్తూ ప్రత్యేకమైన రోజుల్లో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయడం ద్వారా కూడా నరఘోష నరపీడ దృష్టిదోషం వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలైన దృష్టిదోషాలను తొలగింపజేసుకోవటానికి బూడిద గుమ్మడికాయకి సంబంధించి నియమాలు పాటించండి. కీర్తిముఖుడి చిత్రపటాన్ని తప్పకుండా ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో శుభకార్యక్రమాలు తొందరగా జరగాలంటే శుభకార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు ఆటంకాల నుంచి సులభంగా బయటపడాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
కృష్ణుడు ఎలా ఉంటాడు ఏమిటి అని వైనం చెప్పమని అడిగితే భక్తులైన నారదుడు బాగా వర్ణించి చెప్పాడు. సరే, అతను కొన్ని కోట్ల సైన్యంతో దాడికి వారు రావడం తీరు కూడా వర్ణిస్తున్నారండి. దీన్ని బట్టి అప్పుడు భారతదేశం అంటే ఏమిటి, దాని విస్తారం ఏమిటి, భారతీయ సంస్కృతి ఎక్కడెక్కడ వ్యాపించిందో ఇచ్చిన సూచనలతోనే మనం తెలుసుకోగలం. అతను క్రమంగా హిమవత్పర్వత ప్రాంతాల మీద నుంచి మధురానగరానికి వచ్చాడు అనే విషయాన్ని వర్ణించారు. అన్ని సైన్యాలతో వస్తూ మధ్య మధ్యలో విడిది చేస్తున్నట్ట. మధ్యలో ఒక దగ్గర విడిది చేసినప్పుడు ఇతని మీదకి వస్తున్నాడన్న వార్త తెలిసి కృష్ణుడు ఒక దూతనిచ్చి పంపించట. ఆ పంపించడం ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్నది ఎవరినో తెలుసా, దానికి సంకేతంగా ఇక్కడ ఈ బహుమానం ఇచ్చాను చూసుకో అన్నట్ట. బహుమానం ఏంటంటే ఒక కొండలో పామును పెట్టి దాని మీద గుడ్డను చుట్టి పంపించాడు కృష్ణ పరమాత్మ. అంటే కాలయవన, నువ్వు కాలసర్పంతో ఆటకొస్తున్నావు, జాగ్రత్త అని. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా, కొన్ని చీమల్ని తెచ్చి ఆ కొండలో వేసి కట్టుకెళ్ళాను అన్నట్ట. ఏమిటి సజెషన్స్ చూడండి వాళ్ళు, ఏమిటంటే ఎంత సర్పమైనా కొన్ని వేల చీమలు పట్టుకరిస్తే అది బలహీనమవుతుంది, మేము అంతమంది వస్తున్నాం అని చెప్పి మీ వాడితో అన్నారు. వాడు తెలివైన వాడే, తెలివైనడు కాకపోతే కృష్ణుడి చేతిలో చేస్తాడా. సరే, కృష్ణుడి చేతిలో చావలేదు అనుకోండి, ఆ యోగం వాడికి లేదు, కృష్ణుడు వల్ల చచ్చాడంతే. ఈ విధంగా చెప్పగానే సరే కృష్ణుడు సన్నాహుడై ఉన్నాడు. ఇప్పుడు క్రమంగా కాలయవండి వస్తున్నాడు. ఇదే సందడిని చూసి జరాసందరు కూడా అటు అందరం కలిసి అటాక్ చేద్దాం చూద్దామని అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఈ సమయంలో మళ్ళీ జాగ్రత్తగా కూర్చున్నట్టు కృష్ణ పరమాత్మ, ఏం చేద్దాం ఇప్పుడు, ఇంతమంది ముట్టడికి మధురానగరం తట్టుకోలేదు, మనం పురజనుల క్షేమం చూడాలి, దీనికి ఏం చేయాలి అనగానే ఒక్కసారి స్వామివారు విశ్వకర్మని స్మరించారు. విశ్వకర్మ రాగానే ఏం చేయాలయ్యా స్వామి అంటే, నాకు నగరం నిర్మాణం చేసి ఇవ్వాలి నువ్వు అన్నాడు. ఎప్పట్లో ఒక్క రాత్రిలో అన్నాడు. అంతే, అందుకే విశ్వకర్మ, లేకపోతే మానవ శిల్పులు చాలు, విశ్వకర్మ వచ్చాడు. అయితే నారాయణుడికి నగరం అంటే వైకుంఠవాసికి నగరం ఇవ్వాలంటే వైకుంఠం అంత గొప్పగా చేయాలి. సముద్రుని అడిగాడు కృష్ణుడు ఇస్తావా చోట్ అని. రామావతారంలో పెట్టి చేశాడు కానీ ఈ అవతారంలో దండం పెట్టి వెంటనే ఇస్తానన్నాడండి. ఎందుకంటే కృష్ణస్థు భగవాన్ స్వయం కదా. మొత్తం 12 యోజనాల భాగాన్ని ఆయన నిర్మాణానికి అనువుగా ఇచ్చట. అది ఇచ్చిన వెంటనే విశ్వకర్మ తన పని తాను ప్రారంభించాడు. దివ్యమైన వైకుంఠ విభూతులను ఉపాసన చేశాడు. ఇక్కడ గొప్ప విషయం అనేదండి, ఊరికిన నగర నిర్మాణం చేశాడని కాదు, వైకుంఠ విభూతులను ఉపాసన చేసి ఆ దేవతల అనుగ్రహం పొంది అవి నిర్మాణం చేశాడు. ఇక్కడ ఎందుకంటే స్వామి ఉండాలంటే దివ్యమైనది కావాలి. ఇది భూమి మీద ఇదివరకున్న మధురానగరంలో స్వామి ఉన్నాడు, ఇదివరకున్న బృందావనంలో ఉన్నాడు, కానీ ఇది తన కోసం తాను నిర్మాణం చేసుకున్నాడు. కనుక ఈ పట్టణం మరింత గొప్పది, అందుకే మోక్ష పట్టణాల్లో దీనికి అత్యంత ప్రధానమైన పాత్ర ఉన్నది. ఇది ఒకటి గమనించవలసిన ప్రధాన అంశం. స్వామి కోసం తయారైంది ఇది. ఈ తయారు చేసినప్పుడు దేవలోకముల నుంచి దివ్య వస్తువులు ఇచ్చారు ఒక్కొక్కరు కూడా. ఇంద్రుడు ఒకటి, వీళ్ళొకటి, వాళ్ళొకటి, కుబేరుడు, వాళ్ళ వాటిలో ఏది ది బెస్ట్ ఉందో అది ఇచ్చి పంపించాడు అక్కడ పెట్టు పెట్టని. అంటే సర్వలోక సారమైన ఒక దివ్య నగరం నిర్మాణం జరిగింది ద్వారక, ద్వారవతి. అయితే ఈ లోపల ఒక ఆయన వచ్చి కృష్ణుడి పాదాలకు దండం పెట్టి నా కుబేరుడు పంపాడు అన్నట్ట. ఎవరయ్యా నీ పేరేమిటంటే, శంఖనిధి. ఇక్కడ నిధి దేవతలను కొందరు ఉంటారు, అష్టసిద్ధి దేవతలు, నవనిధి దేవతలు. వీళ్ళు అనుగ్రహిస్తేనే మనం సృష్టిలో దేన్నైనా సాధించగలం. అష్టసిద్ధులు అంటే సామాన్యం కాదు, కానీ అవి ఏ పాటైనా అనుగ్రహిస్తేనే మనం లోకంలో ఏదైనా సాధించగలం. నిధి దేవతల్లో మకరనిధి, పద్మనిధి, వసునిధి, శంఖనిధి, ఇలా మొత్తం నిధులు ఉంటాయి. ఈ నిధులన్నీ కూడాను మనకి రకరకాల సంపదలు ఇస్తాయి. మనకు సంపద అంటే మనమే నిర్వచించలేం, ఏది లేదో అది కావాలనుకుంటాం, ఉన్నవి సంపదలను తెలుసుకోలేం, అది కూడా లేకపోతే అప్పుడే తెలుస్తుంది. కానీ మనకి ఎన్నెన్ని దేవతలు అనుగ్రహించడం వల్ల ఈ సంపదలు వస్తున్నాయో తెలియదు. ఆరోగ్యానికి ఒక నిధి దేవత అనుగ్రహించాలి, అలాగే జల సమృద్ధి మనకు పరిసరాల్లో ఉండాలంటే ఒక దేవత అనుగ్రహించాలి, సస్య సమృద్ధి ఉండాలంటే మరొకటి అనుగ్రహించాలి, ఆరోగ్య సంపద ఉండాలంటే మరొకటి ఉండాలి, ధన సంపద ఉండాలంటే మరొకటి ఉండాలి, ఇన్ని ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే కుబేరుడి దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే కుబేరుడు శివానుగ్రహం చేత లక్ష్మీ కృపను పొంది ఈ నిధి దేవతల్ని, సిద్ధి దేవతల్ని దగ్గరికి పెట్టుకుంటాడు. కనుక కుబేరుడు ప్రధానంగా శివోపాసన చేత లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాడు. కనుక లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు కుబేరుడికి కానుకగా ఇచ్చింది. ప్రపంచంలో ధన సంపదలకి డిపార్ట్మెంట్ కుబేరుని హెడ్ చేసింది అమ్మవారు. అందుకే భగవద్కథలు వినేటప్పుడు దివ్య దేవతలు ఎన్నో రూపాలతో వస్తుంటారు, నామరూపాలతో, కథారూపాలతో వస్తారు. వాళ్ళని ఎవరు శ్రద్ధగా వింటారో వారిని ఆ దేవతలందరూ అనుగ్రహిస్తారు. అందుకే హరివంశ శ్రవణ ఫలాలు ఇన్ని చెప్పారు. మొత్తానికి ఆ శంఖనిధి వచ్చి సాకారుడై వచ్చిందిట, నిధి సాకారమై వచ్చింది. ఆయన గుమ్మం ముందు నిలబడి దండం పెడితే ఏమిటి ఎందుకు వచ్చావంటే కుబేరుడు పంపాడు, నీ కైంకర్యం చేస్తాను అని. అయితే ఒక పని చేయి, ద్వారకలో ఏనాడు ధనధాన్యాదులకు కానీ సంపదలకు కానీ కొదవ లేకుండా చూసుకో
ఆయన ధనధాన్యాభివృద్ధి చేసేవాడనమాట. వెంటనే అతను వెళ్ళి మిగిలిన దేవతలను కూడా పురికొల్పి ద్వారకలో ఎక్కడ ఐశ్వర్యాలకు లోటు లేకుండా చేశాడు మహానుభావుడు శంఖనిధి. ఎందుకంటే లక్ష్మీపతే అక్కడున్నప్పుడు లక్ష్మీ రూపాలన్నీ అక్కడికి చేరుతాయి. అందుకే నమోస్తు నందాత్మజ వల్లభాయై, ఆ తల్లి నందాత్మజ వల్లభ ముకుంద ప్రాణాధిదేవత. ఈ విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత నవనిధులు సమకూడే ద్వారకానగర నిర్మాణం జరిగింది. అందరిని అక్కడికి పంపేట్టు ఈయన ఒక్కడు బయటకు వచ్చేటండి, కాలయవుడు దృష్టి పడేటట్టు. తర్వాత ఈయన చూడగా అదిగో కృష్ణ పట్టుకోడని పరిగెత్తేట. పరిగెట్టి పట్టుకోవడానికి వాడేమి యశోద అండి, బలం లేని యశోదమ్మకైనా దొరుకుతాడేమో కానీ బలం కలిగిన పొగరుబోతుకి భగవంతుడు చిక్కడు, అహంకారానికి దొరకడు. అదే ఇక్కడ పరిగెత్తి పట్టుకోగలిగింది యశోదమ్మ, ప్రతాపం చూపించి పరిగెత్తినా పట్టుకోలేకపోయాడు కాలయవనుడు. భక్తికి అహంకారానికి భేదం ఇది. మొత్తానికి స్వామి ఏంటి దారి మళ్ళిస్తున్నాడు, తిన్నగా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ముచ్చుకుందుడు ఉన్న గుహలోకి తీసుకువెళ్ళి అంతర్ధానం అయిపోయాడు ఆయన. అక్కడ ముచ్చుకుందుడు నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు యుగాల నిద్ర అది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఈ ముచ్చుకుందుడిని ముకుందుడు అనుకున్నాడు, మందులో చీ ఉంది తెలియదు వాడికి. ముచ్చుకుందుడిని ముకుందుడు అనుకుని మాయావి నీకు రూపాలు మార్చిన అలవాటుని విన్నాలే అని కాలుతో ఒక తాపుతన్నట్ట. అంతవరకు నిద్రపోతున్న మహానుభావుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరచగానే ప్రథమ దర్శనంలో దగ్ధమైపోయాడు అతడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే ధ్యాన సమాధిలో తపస్సులో మహాత్ములు ఉన్నప్పుడు కానీ ప్రథమ దర్శనం చేస్తే ఆ తీవ్రత చాలా గట్టిగా ఉంటుంది. అలాగే దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు నేత్రోన్మీలనం అని చివరికి చేస్తారు, అది చేసినప్పుడు మాత్రం ఎదురుగా ఎవరు నిలబెట్టరు. ముందు జగన్నాథస్వామిని పురిలో 12 ఏళ్లకోసారి విగ్రహం మార్చినప్పుడు నేత్రములు దిద్దేటప్పుడు ఎదురుగా అన్నరాశిని పోస్తారు. ఆ అన్నరాశిని మొట్టమొదటి స్వామి చూస్తే అన్నమంతా పిప్పు అయిపోతుంది అక్కడ శక్తి. అందుకే మనుషులు నిలబడరు, వెనక నుంచి దిద్దుతారు. సరే మొత్తానికి ఇన్ని విషయములు ఉన్నాయి. అలాగా ఆ స్వామి యొక్క శక్తి అలాంటి తపస్సు వల్ల అలాంటివి వస్తాయి. ఇక్కడ ఒట్టి నిద్ర కాదండి, కానీ నిద్రలో ఏమవుతుందంటే మనలో అనేక జీవకణాలు శక్తి కోల్పోతాయి, కొన్ని శక్తి పుంజుకుంటాయి, కానీ నిద్ర లిమిట్ దాటితే శక్తి క్షీణిస్తాయి. రెండు ప్రమాదాలు. యుగాల నుంచి నిద్రపోతున్నాడు ఏమిటిది అంటే ముచ్చుకుందరు ఒకప్పుడు దేవతలకు యుద్ధంలో సాయం చేశాడు, దేవదాన యుద్ధంలో దేవతలు అడిగట్టే ఏం వరం కావాలి మోక్షం ఇవ్వండి అన్నట్టు. మేము ఇవ్వలేము, అది విష్ణువు తప్ప ఎవడు ఇవ్వలేడు అన్నట్టు. పరమాత్మే మోక్షం ఇవ్వాలి, మేము ఎక్కడ ఇవ్వగలం, ఆయన అపాయింటెడ్, మేము అందరం సంపదలు కావాలంటే ఇస్తాం, నాకు మేము ఏం అక్కర్లేదు, ఒక పని చేయండి నేను హాయిగా స్వామి వచ్చే వరకు నిద్రపోయేటట్టు చేయండి అన్నాడు. అంతే, ఆ నిద్ర యోగ నిద్ర, మామూలు నిద్ర కాదు అది. కనుక బహిర్ముఖత్వము లేకుండా అంతర్ముఖుడై ఉన్నాడు, ఇది విషయం. తానమంతా సాగింది నీ యుగాలు, అది గుర్తుపెట్టుకుని ధ్యానంలో ఉన్నాడు ఆయన, మొత్తు నిద్ర కాదు అది. కళ్ళు తెరిచాడు, ఎదురుగా కనబడ్డాడు. ఆయనకు తెలుసు ఈయన్ని లేపాలి, వాణ్ణి నశింపజేయాలి. ఏమి లెక్కండి మహానుభావుడిది, తన కోసం తప్పించి యోగ నిద్రలో ఉన్నవాడిని లేపాలి, వీడిని నశింపజేయాలి, వీడిని తానే చంపచ్చా అంటే తన చేతిలో చచ్చే యోగం ఇంకా విడిగి రాలేదు. ఏమి లెక్కల మాస్టర్ ఆయన. అందుకే కృష్ణుడు అంటే కాలస్వరూపుడు అని ఒక అర్థం ఉంది. కాలహ అంటే లెక్కించినది, కాల కలయితామహం అన్నాడు గీతలో. లెక్కించే వాటిలో కాలం చాలా గొప్పదిట, మన లెక్కలు తప్పుతాయి కానీ కాలం లెక్క తప్పదు. ఎప్పుడు ఏది ఎక్కడ ఎవడికి ఇవ్వాలో చూసుకునేది కాలం, ఆ కాలం కృష్ణస్వరూపు. ఆ కాలతత్వం చూపించాడు మొత్తం కృష్ణావతారంలో, అన్నీ కాలతత్వం. శిశుపాలు తిట్టాడు, తిట్టని కాలం ఉంది, వందవాలి, కాల్కులేషన్ చక్కగా చేసుకున్నాడు టైమింగు. టైమే కృష్ణుడు, కాలమే కృష్ణుడు, ఇది చూడండి, ఇది ఒక తత్వం. అందుకే కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో, విశ్వరూపం చూపించగానే నువ్వు ఎవడవయ్యా అంటే కాలస్వరూపుడు అని చెప్పాడు. అర్థం చేసుకోవాలి, అందరినీ మింగేసే కాలాన్ని నేను అన్నాడు ఆయన. ఆయన ఎవరు మింగలేరు కనుక ఆయన పట్టుకుంటే చాలు మనం, ఆయన అన్నింటినీ మింగుతాడు, ఆయన ఎవరు మింగలేరు. అలాంటి కాలస్వరూపుడు రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షస్యందాపయమే ప్రభో. నేటి కాలమానవ విశిష్టాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08 తిథి పంచమి సాయంకాలం 4:18 వరకు నక్షత్రం హస్త రాత్రి 10:31 వరకు వర్జం ఉదయం 7:50 నుంచి 9:20 వరకు మరల తెల్లవారుజామున 6:03 ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:52 వరకు మరల రాత్రి 11:13 నుంచి 12:04 వరకు అమృతకాలం సాయంకాలం 4:52 నుంచి 6:23 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు అష్టకవర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00 నేటి విశేషం మంగళవారం మంగళవారం రోజున మనం రుణమోచక అంగారక స్తోత్రం రుణమోచక నృసింహ స్తోత్రం రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పు తీర్చడం అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ఇవన్నీ కూడా భౌతికమైన రుణాలతో పాటుగా ఆధ్యాత్మికమైన రుణాలను కూడా తొలగించి మోక్షమునకు మార్గాన్ని సుగమం చేస్తాయి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయడం ద్వారాను అప్పాల నివేదన చేయడం ద్వారాను హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారాను విజయాలు సిద్ధిస్తాయి విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధించాలన్నా నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో విజయాలు సాధించాలన్నా కోర్టు కేసుల్లో విజయాలు సాధించాలన్నా మనం ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోవడం చాలా చక్కని మార్గం బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అరోగం అంటే రోగం లేకపోవడం జాగ్యం లేకపోవడం అంటే ఆలస్యాదులు లేకుండా ఉండడం బద్ధకాదులు లేకుండా ఉండడం అలాగే వాక్ పటుత్వం అంటే చక్కగా మాట్లాడగలగడం మనం మాట్లాడింది ఎదుటి వారిపై ప్రభావం చూపించగలగడం ఇవన్నీ కూడా ఆంజనేయుణ్ణి పూజించడం ద్వారా స్మరించడం ద్వారా సిద్ధిస్తాయి కాబట్టి మనం ఆ స్వామిని పూజ చేసుకోవడం చాలా మంచిది మంగళవారం విశేషంగా మంచిది జయవారం కాబట్టి విజయాలకు ఇది పెట్టింది పేరు అలాగే ఈరోజు అతి ముఖ్య అంశం త్యాగరాజస్వామి వారి ఆరాధన సంగీత భిక్ష పెట్టినందువలన త్యాగరాజస్వామి ఆయన యొక్క కీర్తనలను స్మరించుకునేటువంటి పాడేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ త్యాగరాజస్వామి వారికి ఆరాధన చేస్తుంటారు ఇటువంటి ఒక గొప్ప స్థితి మరో వ్యక్తికి లేనే లేదు అటువంటి వ్యక్తి త్యాగరాజస్వామి ఆయన చక్కగా 90 కోట్ల రామనామాన్ని జపించి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించాడు అంతేకాదు ఆంజనేయ స్వామి మరో రూపంలో వచ్చి ఆయనకి సంగీత శాస్త్ర గ్రంథాన్ని అందజేశాడు అటువంటి త్యాగరాజస్వామి మనకు అతి సమీపకాలంలో ఉన్నందువలన మనం చాలా అదృష్టవంతులం ఆయన యొక్క కీర్తనలను వినడం పాడగలిగితే పాడడం ఆ విధంగా సమయాన్ని గడపడం ద్వారా దాన్ని త్యాగోపనిషత్తు అంటారు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఆ కీర్తనలను మనం స్మరించుకోవడం చాలా చాలా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంటుంది నేటి ఆణిమత్య నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండలేకపోతే మరెక్కడా దాన్ని పొందలేవు ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః ఈరోజు మంగళవారం మంగళకరుడైనటువంటి కుజుడు గ్రహచార రీత్యా కుజదోషం లేకుండా చూసుకోవడానికి బాగా సహకరించేటువంటి విధి విధానంలో కందులు అనేటువంటివి దానంగా ఇవ్వటం అనేటువంటిది విశిష్ట ప్రక్రియ అంతేకాకుండా వివాహం కావలసినటువంటి స్త్రీలు గోరింటాకును గనక రుబ్బించి వివాహం కావలసినటువంటి కన్యలకు చేతికి కనుక పెట్టినట్లయితే లేక చిన్న బాలికలకు చేతికి కనుక ఇచ్చి నమస్కారం చేసినట్లయితే కుజగ్రహ దోష ప్రభావ తత్వరీత్యా వివాహం కావలసినటువంటి వారికి వివాహం సత్వరమే నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది పెళ్లి సంబంధాలు చేదాకా వచ్చి అందరికీ నచ్చి తీరా పెద్దవాళ్ళు ఏదో చిన్న విషయంలో
ఇలా కుదరదు అన్నప్పుడు కలిగేటువంటి మానసిక అశాంతి అంతా ఇంతా కాదు. అలా జరగకుండా ఉండాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఎడమ కాలికి ఉన్నటువంటి స్వామివారి యొక్క సింధూరం తప్పనిసరిగా నుదుట కనుక ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠనం గనక ఆచరించినట్లయితే, కుజప్రభావరీత్యా సంభవించేటువంటి ఆ యొక్క వివాహ సమస్య పరిష్కరించబడి త్వరగా వివాహం కావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా సుబ్రహ్మణ్యోం అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదక్షిణాలు నిర్వహించి ఆ ధ్వజస్తంభం వద్ద సోలెడు గిద్దెడు ఉప్పు కనుక ఉంచి నమస్కారం కనుక చేసినట్లయితే ఎటువంటి కుజగ్రహ దోష సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పటాపంచలైపోయి సత్వరమే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా వివాహాది శుభకార్యాలు సత్వరమే నిర్వహించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం మంగళవారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం వలన అత్యంత ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని వేద పండితులకు గనక దానంగా ఇచ్చినట్లయితే, నమస్కారం చేసినట్లయితే, దక్షిణ తాంబూలాదులతో నమస్కారం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడాను గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. కర్మమును పుట్టు జీవుడు కాబట్టి ఈ కర్మరీత్యా ఉద్భవించినటువంటి ఈ జీవునికి పట్టినటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఆ ప్రభావాల నుంచి రక్షింపజేసుకోవడానికి మహర్షులు మనకు చెప్పిన ఈ సూత్ర ప్రాతిపదికలను తప్పనిసరిగా మనం గనక ఆచరించినట్లయితే సత్వరమే చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. భూదేవి అలా కింద నిలబడి ప్రార్థన చేసింది. ఆయన అంత ఎత్తున్నాడు, ఆయన ఎంతో ప్రీతి చెందాడు ఆవిడ చేసిన స్తోత్రానికి. ఆయన ఏం చేశాడంటే కాలు కొంచెం ఎత్తు మీద పెట్టాలని ఎడంకాలు పైకెత్తాడు. ఆయన కాలు భరించగలిగిన వాడెవరు, వెంటనే ఆదిశేషుడు వచ్చి పడగెత్తి నిలబడ్డాడు. నిలబెడితే ఆదిశేషుడు యొక్క పడగల మీద తన పాదం పెట్టాడు. పెట్టి ఆ భూదేవిని రెండు చేతులతో వంగి ఎత్తుకుని ఆ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుంటే ఇలా కాలు ఎత్తి పెట్టి ఇలా కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, కాళ్ళు రెండు ఇటువైపుకున్నాయి ఉంటే ఎంతో ప్రేమతో అప్పుడు ఎడం చేత్తో ఇలా దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరకు తీసుకుంటే ముట్టి ఇలా ఉంటుంది కదా, ఆ ముట్టి ఆవిడ చెవి దగ్గర పెట్టి ఆవిడకి ఇంకా మిగిలిన విషయాలు ఎన్నో చెవిలో చెప్పాడు ప్రేమతో. భూదేవి పరవశించిపోయాడు. అందుకని ఆ ప్రార్థన అంత గొప్పది అంటారు. భూదేవి ఆ ప్రార్థన చెయ్యగానే ఆయన ఆలింగన సౌఖ్యాన్ని కటాక్షించి అలాగే తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పటికీ తిరుమలలో ఆదివరాహస్వామి మూర్తిని చూస్తే అబ్బా ఏమందంగా ఉంటుందో, చిన్న మూర్తి ఇలా గుండెల మీద అడ్డంగా అమ్మవారు పడుకుని ఉంటే ఆ ముట్టి ఆవిడ చెవిలో ఉన్నట్టుగా ఉంటుంది. కాంచీపురంలో విష్ణుకంచిలో కళ్యాణ మంటపం ఉంది. విష్ణుకంచి కళ్యాణ మంటపంలో స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల్లో ఒక స్తంభం మీద భూవరాహమూర్తి, ఇప్పుడు నేను చెప్పిన స్వామి, ఆయన ఆదిశేషుడి మీద కాలు పెట్టినటువంటి మూర్తి పరిపూర్ణంగా చెక్కబడి ఉంటుంది విష్ణుకంచిలో. అది పాదాల దగ్గర నుంచి తల వరకు చూడొచ్చు. ముట్టి కూడా స్పష్టంగా కనపడుతూ ఆయన పెట్టుకున్నటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాలు అవి స్పష్టంగా కనపడతాయి. ఆఖరికి ఆ ముట్టి మీద మడతలు కూడా కనపడుతూ ఉంటాయి. ఎంత అందమైన మూర్తి!
కాంచీపురంలో విష్ణుకంచిలో కళ్యాణ మంటపంలో స్తంభం మీద చెక్కబడి ఉన్నటువంటి భూవరాహమూర్తి యొక్క ప్రతిబింబ స్వరూపాన్ని మనం ఆదివరాహస్వామి దేవాలయంలో వాయుప్రతిష్టగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అంత గొప్ప విశేషం జరిగినటువంటి ప్రదేశం వెంకటాచలం. అందుకే ప్రథమం దర్శనం చాస్యాత్, మొదటి దర్శనం ఆదివరాహమూర్తిని చేయకుండా వెంకటేశ్వర దర్శనం చెయ్యరు. వెంకటేశ్వర అవతారం మనుష్యులకు ఎన్నిటినో తన నడవడి ద్వారా నేర్పి. ఎందుకని అంటే ఆయన కృష్ణావతారానికి కొనసాగింపు, అది పరిపూర్ణ అవతారం అని మీతో అనేక పర్యాయములు నేను మనవి చేసి ఉన్నాను. అందుకే అన్ని అవతారాలు అందులోకి వెళ్ళిపోతాయని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములు అందులోకే వెళ్ళిపోతాయి. అందుకే ఇందరికీ అభయం మిలిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటూ అనమాచార్యుల వారు ఆయన చేతిని అడ్డుపెట్టి దశావతారాలు చూపిస్తారు. కాబట్టి శ్రీవెంకటేశ్వరావతారం కృష్ణావతారానికి కొనసాగింపు పరిపూర్ణావతారంగా ఆ తత్వంలో. అందుకే ఆ అవతారంలో ఒక మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో ఆయన నిరూపించి చూపించాడు. మాట ఇవ్వడం అనేటటువంటిది ఇతర ప్రాణులకు అన్వయం అవదు. మాట ఇవ్వడం అనేటటువంటిది ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం. ఏదైనా పని చేస్తాను అంటే చెప్పినంత తేలిక కాదు, చెయ్యడానికి ధృతి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఎంతో కష్టపడాలి. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అధిగమించగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి, ఉంటే తప్ప సాధించడం చేత కాదు. అందుకే వెంకటేశ్వరావతారం రావడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం యశోదాదేవికి కృష్ణ పరమాత్మగా తానిచ్చినటువంటి మాట. ద్వాపరయుగంలో ఆయన కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు యశోద ఆయనని ఒక మాట అడిగింది, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది భవిష్యోత్తర పురాణం. జగదానందకారక, జగత్తులంతటినీ ఆనందపరచగలిగినటువంటి ఓ కృష్ణ, నేను నిన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను. కన్నది దేవకీదేవి, పెంచినది యశోదాదేవి. అసలు భాగవతం చెప్తున్నప్పుడు పరీక్షిత్ మాట్లాడ్డం, అంత ఆనందంగా వింటుంటాడు. అందులో చెప్తున్నవాడు సుఖబ్రహ్మ, కానీ మధ్యలో ఒక చోట అసలు ఆనందం ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక ఓసారి ఆగండి, నేను విషయం అడగాలన్నాడు. ఏమిటి అన్నాడు సుఖబ్రహ్మ, అసలు జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంటూ అతని పోషించు తండ్రిగా నందుడేమి చేశాను అందితాత్మ అన్నాడు. అసలు అదేమిటండి, లోకాలన్నీ పోషించే పరమాత్మ పరిపూర్ణ అవతారం మా అబ్బాయి అని చెప్పేసి చన్నిచ్చి పోషించడమా? అందరికీ అన్నం పెట్టే స్వామికి ఆవిడ పాలిచ్చి పెంచి పెద్ద చేసింది, ఆవిడలో పడుకోబెట్టుకుని ఆయన నిద్రపుచ్చడమా, ఉయ్యాల్లో పెట్టడమా? జోజో కమల దళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచం ఆయనని ఊపడమా? ఏమిటి ఆవిడ చేసిన అదృష్టం? అసలు లోకాలన్నింటినీ ఇలా వేలు చూపించి భయపెట్టగలిగిన పరమాత్మని ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటిదాకా అని నందుడు ఇలా అండమా? ఏమిటి వాళ్ళిద్దరూ చేసుకున్న భాగ్యం ముందు నాకు చెప్పండి అన్నాడు పరీక్షిత్. అంటే యశోదగా కృష్ణావతారంలో తల్లి స్థానంలో ఆవిడ పొందినటువంటి అదృష్టం అటువంటిది. ఇప్పటికీ నాలుగు ఆశ్రమాల వాళ్ళు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, అందరూ తప్పకుండా వినేటటువంటి లీల, కర్మ పాశములను కోసేస్తుందని చెప్పబడేటటువంటి లీల, ఎవరిని కట్టిన వృత్తాంతం వింటే మన కట్లు విడిపోతాయో ఆ లీల, ఉలూకల బంధన వృత్తాంతం కృష్ణ పరమాత్మ విషయంలో అన్వయమైనది యశోదాదేవికి. ఆవిడే కట్టేసింది. ఆయనని కట్టగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆయన్ని పట్టగలిగిన వాడెవరు, కట్టగలిగిన వాడెవరు? పైగా కొట్టేస్తానది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబుల కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయం అంది. పిల్లల్ని ఇలా వదిలేస్తే అల్లరి చేస్తున్నాడు, నేను వీడిని పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవరిని? సమస్త జగత్తుల్ని నిర్వహించగలిగిన పరమాత్మని. ఎలా?
ఆయన ఏం చెయ్యక్కర్లేదు, కుర్చీలోంచి కదలక్కర్లేదు, తన చూపుల చేత నిర్వహిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోపికల భక్తిని గురించి చెప్పుకుంటున్నాం కదా, గోపికలకు సంబంధించిన కామము దాన్ని మోక్ష కామము. అశ్వమేధ పర్వంలో ఈ కామము తనను గురించి తానే ఇలా చెప్పుకుంది. యో మాం ప్రయతతే హంతుం మోక్షమాస్తాయ పండితః తస్య మోక్షరతిస్తస్య తస్య మోక్షరతిస్తస్య నృత్యామి చ హసామి చ నృత్యామి చ హసామి చ. మోక్షం కోసమని ఏ పండితుడైనా నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నాడు అంటే అతడికి కూడా మోక్షమందు ప్రేమ మోక్ష కామం ఉంది అని అతన్ని చూసి నవ్వుతూ నాట్యం చేస్తాను అన్నదట. ఇలాంటి మోక్షరతినే భరతుడు మోక్షకామం అన్నాడు, నాట్య భరతుడు, నాట్యాచార్య భరతుడు. ఇది లోకానికి సంబంధించినది కాదు. లోకానికి సంబంధించిన ఉండింటే స్త్రీ పురుషులకు సంబంధించిన కామం, ఈ రెండిటికీ సంబంధమే లేదు. ధర్మరాజు యాగం చేసేటప్పుడు నారదుడు ఇలా చెప్పాడట, భగవంతుణ్ణి పొందటానికి అనేక పద్ధతులున్నాయి. గోపికలు మోక్షకామంతో భగవంతుణ్ణి పొందారు, కంసుడు భయంతో పొందాడు, శిశుపాలుడు మొదలైన వాళ్ళంతా విరోధంతో భగవంతుణ్ణి పొందారు. ప్రేమతో మీరు పాండవులు అంటే ప్రేమతో, భక్తితో మేము అంటే నారదుడు పరమాత్మను పొందాము. కనుక నిరంతరము భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఈ మార్గాలలో ఏ మార్గాన్ని అయినా స్వీకరించి భగవంతుణ్ణి పొందవచ్చు. విరోధ మార్గం మాత్రం వద్దు. ఏ మార్గం అంటే అది సులభంగా ఉంది అనుకోకూడదు. మనం ఏం చేసావు, ఏం చేసావు, ఎందుకు పుట్టించావు, ఎందుకు పుట్టించావు, విరోధ మార్గం అది, అది బాగలేదు. కనుక కువలయ ఆశ్వ మదాలస దంపతులకు పరస్పరం ఉన్నటువంటి అధికమైన ప్రేమ గోపికలకు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ లాంటిది. అక్కడ గోపికా కృష్ణుల్లో ఒకరినొకరు వదిలి ఉండలేని ఒక గొప్ప స్థితి కలిగి ఉన్నారు కదా. అలాగే కువలయాశ్రమదాలసులు కూడా ఒకరినొకరు వదిలి ఉండలేని అటువంటి స్థితి కలిగి ఉన్నారు వాళ్ళు. దీనినే జీవ బ్రహ్మైక్య స్థితి అంటారు. ఇది చాలా పవిత్రమైన మధుర భక్తి. భక్తిని 9 విధాలుగా భాగవతం చెప్పింది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం సఖ్యం ఆత్మనివేదనం. దీన్నే పోతన గారు తమ హృద్భాషల సఖ్యమున్ను శ్రవణమున్ను దాసత్వమున్ను తన హృద్భాషల సఖ్యమున్ను శ్రవణమున్ను దాసత్వమున్ను వందనార్చనములు సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబును ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిని నమ్మి సజ్జనుడే యుండుట భద్రమంచు తలచున్ సత్యంబు దైత్యోత్తమ. త్రికరణ శుద్ధిగా భగవంతుడితో స్నేహము చేయుట, భగవంతుడి గుణగానములు వినుట, భగవంతుడి దాస్యము చేయుట, ఆయనకు నమస్కరించుట, ఆయనను పూజించుట, సేవించుట, తనను తాను సమర్పించుకొనుట, భగవంతుని గుణ సంకీర్తన చేయుట, భగవంతుని ధ్యానించుట, ఈ 9 భక్తి మార్గములు. వీటిలో ఏ మార్గమైనా స్వీకరించి
సర్వాత్ముడైనటువంటి హరిని నమ్మి సజ్జనుడై ప్రవర్తించడం శుభప్రదము అని ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు. కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడు మోక్ష సాధన సామగ్రిగా చెప్పబడ్డాయి. అయితే జ్ఞానం మాత్రం పరిణితమైన మనస్సు కలిగి వైరాగ్యం కలవారికి మాత్రమే సాధ్యము. ఇక మన కర్మ మార్గాన్ని మూడు చూసుకుందాం. ఇక కర్మ మార్గం కొంచెం శ్రమతో కూడినటువంటిది, అందుకని అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ కర్మ మార్గం. భక్తి మార్గం అయితే పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, బాలకులు, వృద్ధులు అందరికీ అందుబాటులో ఉంటుంది. భాగవతం కర్మను, జ్ఞానాన్ని ఏమాత్రం నిరసించలేదు. అయితే భక్తి మార్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ భాగవతంలో అనేక భక్తుల చరిత్రలు చెప్పబడ్డాయి. అంత దూరం ఎందుకు? భాగవతం రాసిన వ్యాసుడు ఎంతో గొప్పవాడు అయినా తన మనస్సులో కలవరపాటు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉండేది కదా, కారణం తెలియదు కదా. ఇదంతా నారదుడు చూశాడు. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో వ్యాస మహర్షిని కలిసి ఇలా అన్నాడు, ఓ వ్యాస మహర్షి, నీలో కలవరపాటుకు కారణం నాకు అర్థమైంది. అదేంటంటే ఇంతవరకు అనేక ధర్మాలను గురించి చక్కగా వివరించి చెప్పావు, సంతోషం. కానీ అందులో కొంచెమైనా విష్ణు సంబంధమైన కథలను చెప్పలేదు నువ్వు. మరి కేవలం ధర్మములను గురించి ముచ్చటిస్తే అట్లా మెచ్చుకుంటారా చెప్పండి? భగవంతుని గుణ విశేషాల గురించి చెప్పాలి. కనుక నీకు ఇప్పుడు మానసికంగా బాధ రావటానికి కారణం పరమాత్మను భక్తితో నువ్వు స్తుతించకపోవటమే అని అంటూ విష్ణు సంబంధమైన కథలను, ఆయన గుణగానాలను, దాని ప్రభావాన్ని అంతా చెప్పాడు. యమ నియమాదులు మనస్సును నియంత్రించినప్పటికీ కామము, రోషము ఈ రెండు ప్రచోదన చేస్తూనే ఉంటాయి. అందువల్ల శాంతి అనేది మనస్సుకు దొరకదు. శాంతి మనస్సుకు కావాలంటే విష్ణు సేవ క్రమముగా చేయాలి, అంటే పరిపూర్ణ భక్తితో దైవాన్ని ఆరాధించాలి అని విష్ణు సేవా మహిమను వర్ణించాడు నారదుడు. భాగవతం రెండవ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని గురించి చెబుతూ సంసారంలో ఉన్నవారికి తపస్సు, యోగము మొదలైన మోక్ష మార్గాలు చాలా ఉన్నాయి, అయితే అందులో భక్తి మార్గం అంత సులభం ఏదీ లేదు, భక్తి మార్గమే శ్రేష్టమైంది అని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మొట్టమొదట బ్రహ్మ వేదాలను ధర్మ ప్రతిపాదకంగా పరామర్శించి మోక్షం అనేది మిగిలిన మార్గాల్లో లేదు అని నిర్వికారుడైనటువంటి జనార్దుణ్ణి భక్తితో ధ్యానించటం ప్రారంభించాడు అని స్పష్టంగా వస్తున్నది. హరి 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 దేవా, హే నారాయణ కమలాక్ష, హే నారాయణ కమలాక్ష, హే నారాయణ కమలాక్ష. శ్రీ నరసింహ రిపు శిక్ష, శ్రీ నరసింహ రిపు శిక్ష. మానిత నిగమ సురపక్ష, మానాతీత ఋణరక్ష, మానాతీత రణరక్ష, మానాతీత రణరక్ష. హరి 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 దేవా, హరి 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 దేవా, హరి 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 దేవా, హరి 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 దేవా.
పురహర పురహర ప్రియ మిత్ర పురహర పురహర ప్రియ మిత్ర గిరిధర సురవర కృతి పాత్ర గిరిధర సురవర కృతి పాత్ర దినకర హిమకర యుగ నేత్ర దినకర హిమకర యుగ నేత్ర జలధర సుమశర సమగాత్ర జలధర సుమశర సమగాత్ర హరి 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 దేవా హరి 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 దేవా హరి 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 దేవా జ్ఞానకారక గురుపా జ్ఞానకారక గురుపా జ్ఞాన విబోధక మతి గోపా జ్ఞాన విబోధక మతి గోపా వినాశక హే హత పాపా వినాశక హే హత పాపా సచ్చిదానంద భూత దీపా హరి 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 దేవా హరి 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 దేవా హరి 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 దేవా హరి దేవా హరి దేవా హరి హరి రమా రమణ గోవింద గోవింద జై గురుదత్త మహారాజుకి జై. ఈ భక్తుల చరిత్రలు చెప్పేటప్పుడు అనేక సందర్భాలలో భక్తి యొక్క మహిమ కూడా చెప్పబడుతూనే ఉంటుంది. ప్రహ్లాద చరిత్ర చూడండి. అందులో హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుణ్ణి తన తొడపై అంటే కొడుకు కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ చెప్పాడు, నాయన గురువుల దగ్గర ఏమేమి చదివావో చెప్పు అని అన్నప్పుడు గురువులు నాకు చదువులన్నీ చెప్పారు, నేను ఆ చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అంటాడు. అదే సందర్భంలో 9 విధములైనటువంటి భక్తి విశేషాల గురించి చెప్తాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.